హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుధామాదిరి క్రియేషన్స్. ఎలా ఉన్నారు మీరందరూ? నేను చాలా బాగున్నాను. సో ఈరోజు మన లాంగ్ వీడియోలో వచ్చేసి ద బిగ్గెస్ట్ ఫ్యామిలీ వ్లాగ్ అన్నమాట. మొత్తం మా ఫ్యామిలీని చూస్తారు ఇందులో. సో మేము ఇక్కడ ఇప్పుడు ఎక్కడికి స్టార్ట్ అయ్యామంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యాము. సో ఆబ్వియస్గా నేను ఎవ్రీ సింగిల్ టైం ట్రావెల్ చేసిన ప్రతిసారి నాకు స్నాక్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. సో ఖచ్చితంగా మధ్యలో ఆగి ఇలా స్నాక్స్ అవి కొంటామన్నమాట. సో ఈసారి ఆపింది మాత్రం లస్సీ షాప్ పక్కన ఆపారు అన్నయ్య. సో అక్కడ చిప్స్ తీసుకోవడమే కాకుండా నాకు లస్సీ తీసుకోవాలనిపించింది. అంటే కొంచెం నాకు ఎందుకో ఆ గ్లాస్ అది చూస్తే మంచిగా అనిపిస్తుంది అనమాట, అందులో తాగాలనిపిస్తుంది. సో అక్కడ కొనుక్కొని ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. సో మాతో పాటు బావ లేరు, బావ రూమ్ దగ్గర ఉన్నారు. సో వెళ్ళి పిక్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి అక్క వాళ్ళ రూమ్ అనమాట, హైదరాబాద్ రోడ్లో. సో అక్కడ బావని పిక్ చేసుకొని స్టార్ట్ అవుతున్నాం. సో చూసారుగా ఇక్కడ మంచిగా తాగుతున్నాను అనమాట. నాకు ఇది అప్పటి నుంచి ఏంటో ఫ్యాంటసీలా ఉంటుంది. నేను ఫస్ట్ టైం దీన్ని చూసిన దగ్గర నుంచి అండ్ ఇక్కడ చూసారా ఒక మంచి గుట్ట కనిపిస్తుంది కదా మీకు. యాక్చువల్గా వ్యూ చాలా అందంగా ఉంది. ఆ రోజు టూ మచ్ సన్నీ డే అనమాట, అంటే చాలా ఎండగా ఉంది. అండ్ ఆ ఎండలో ఈ స్కై ఇంకా మిగతా నేచర్ అంతా చాలా అందంగా కనిపిస్తుంది. సో ఈ ఆ గుట్ట వచ్చిందంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చేసినట్టే అనమాట. సో ఇది వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ ఊరి కొంచెం పక్కన ఊరు. సో మేమేం చేసామంటే డైరెక్ట్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా అక్కడే ఊరు, మా డాడీ వాళ్ళది కూడా అక్కడే కాబట్టి, సో అక్కడే మా పొలాలు ఉన్నాయి, వాటిని చూడడానికి వెళ్దాము, చాలా డేస్ అయిపోయింది వెళ్ళక చూడక అని చెప్పి మమ్మీ చూద్దాం అని చెప్పింది అనమాట. సో సరే వెళ్దాంలేండి అని చెప్పి అక్కడ ఆగాము మా పొలం దగ్గరికి వెళ్ళి. సో నేను లాస్ట్ నా రీసెంట్ షార్ట్స్ చూస్తే మీరు చూసుంటారు, నా షార్ట్లో చూపించాను నేను. సో అక్కడికే స్టార్ట్ అయ్యాము. అండ్ ఇక్కడ కూడా మీరు ఖచ్చితంగా వ్యూ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, ఎంత బాగుందో చూడండి. నేచర్ చూడడానికి ఎంత అందంగా అనిపిస్తుందో ఆ ఎండ మాత్రం అంత టూ మచ్గా ఉందన్నమాట. అసలు అక్కడ టాలరేట్ చేయలేకపోయాం మేము. వచ్చాము చూసాము అవి, ఆ నేచర్ చూసే హ్యాపీనెస్ కానీ ఎందుకు వచ్చాంరా ఇక్కడ, ఇంత ఎండకి ఎందుకు దిగామా అనిపించింది. కానీ చూసాం కదా అది హ్యాపీగా అనిపించి ఇంకా రిటర్న్ అయ్యాము. మళ్ళీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యామన్నమాట. యాక్చువల్గా మీకు చెప్పలేదు కదా నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తున్నాను, మా ఫ్యామిలీ అందరూ కూడా ఎందుకు ఇప్పుడు గ్యాదర్ అవుతున్నారు అని చెప్పి. మా తాతయ్య అంటే మా అమ్మమ్మ వాళ్ళ హస్బెండ్, మా తాతయ్య మా మమ్మీ వాళ్ళ డాడీ. సో ఏమైందంటే తాతయ్య చనిపోయి ఇప్పటికీ 15 ఇయర్స్ అవుతుంది అనమాట. సో మీకు ఇక్కడ ముందు క్లిప్లో సమాధులు కనిపించి ఉంటాయి కదా, అక్కడే తాతయ్యని పెట్టాము. కానీ కొన్ని అటు ఇటు అక్కడ ఒక చెరువు ఉంటుంది, అక్కడ వర్క్స్ వల్ల సమాధి కూడా ఇప్పుడు అక్కడ లేదు. చాలా సాడ్ థింగ్ అనమాట అదైతే. సో తాతయ్య డెత్ యానివర్సరీకి మేమందరం గ్యాదర్ అవ్వడం అనేది మాకు ఫస్ట్ నుంచి అలవాటు. సో అమ్మమ్మ ఇంకా మామయ్య ఇద్దరు ఖచ్చితంగా మమ్మల్ని పిలుస్తారనమాట. నాట్ ఓన్లీ ఫర్ దిస్, ఎవ్రీ సింగిల్ ఫెస్టివల్కి మమ్మల్ని ఖచ్చితంగా ఇన్వైట్ చేస్తారు మా అందరినీ, ఎవ్రీ ఫ్యామిలీని. మా అమ్మమ్మకి వచ్చేసి 4 కూతుర్లు అండ్ 1 కొడుకు అనమాట. అందరు కూతుర్లని ఖచ్చితంగా పిలుస్తుంది. కూతుర్లే కాకుండా వాళ్ళ జనరేషన్స్ అన్నిటిని, అంటే పిల్లల్ని మనవళ్ళని అందరినీ పిలుస్తుంది అనమాట మా అమ్మమ్మ. మా తాతయ్య ఉన్నప్పుడు కూడా అంతే అనమాట, మేమందరం కలిసి బాగా గ్యాదర్ అవుతూ ఉంటుండే అనమాట. సో అది బాగా మా ఫ్యామిలీస్ చూసి చాలామంది అనుకుంటారు వీళ్ళంతా భలే గ్యాదర్ అవుతారు ప్రతిసారి అని చెప్పి. సో ఇంకా వచ్చాక మేము ఇలా చేస్తుంటాము, చిట్టి పిల్లల్ని పట్టుకొని అలా చేస్తుంటుంది అక్క అండ్ మా అమ్మమ్మ. ఇక్కడ చూడండి, సో మా అమ్మమ్మ మా మామయ్య మాకు మమ్మల్ని ప్రేమగా ఇన్వైట్ చేయడం, మేము ఖచ్చితంగా మాకు వెళ్ళాలనిపించడం, అందరం కలిసి ఖచ్చితంగా ఈ ప్లేస్కి అయితే ప్రతి ఫెస్టివల్కి వెళ్తాము. ఇదే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. అండ్ చూస్తున్నారా ఇంకా హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు కూడా వచ్చేసారన్నమాట, అంటే అక్క వాళ్ళు కుట్టి వాళ్ళు.
ఇక్కడ మీకు అందరినీ చూపిస్తాను చూడండి. సో చూసారుగా అందరూ ఎలా వచ్చారో మేమందరం అనమాట. సో మేము ముందు వచ్చి వెయిట్ చేస్తున్నాము, అప్పటికి లంచ్ టైం అయిపోయింది, అందరం కలిసి తిందామని చెప్పి వెయిట్ చేస్తున్నాం. సో రాగానే అందరం పలకరించుకొని మంచిగా హ్యాపీగా ఇంకా తినడానికి కూర్చున్నాం అనమాట. అండ్ ఆ రోజు అన్నం కర్రీ, మటన్ కర్రీ, చికెన్ కర్రీ సూపర్ యమ్గా ఉన్నాయి. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఏది చేసినా బాగుంటుంది, ఎందుకో అంటే ఆ హోమ్ ఫీల్ మాకు చాలా నచ్చుద్ది అన్నమాట. సో మంచిగా తిన్నాము చికెన్ కర్రీ. మా మామయ్య అయితే స్పెషల్గా మా కోసం చికెన్ కర్రీ చేశాడు, మేము మటన్ ఎక్కువగా తినమని చెప్పి సూపర్గా చేశాడు. అండ్ ఇక్కడ అందరం మంచిగా కూర్చొని తింటున్నాము. సో నెక్స్ట్ క్లిప్స్లో నేను కొంచెం ఒరిజినల్ వాయిస్ పెడతాను చూడండి. ఇక్కడ చెప్పు, ఏం చూపిస్తావు ఏం చూపిస్తావు ఇందులో చెప్పు, నీళ్ళు చూపిస్తావా చెప్పు నానా. ఇంత నీళ్ళా చూపిస్తావు పైకి వద్దు, ఇప్పుడు ఎండ కొడుతుంది సాయంత్రమే కాదు. ఆగునా పైన నీకు అందదు ఏంది, ఎందుకు ఎందుకు చెప్పు మంచి చీకటి. సో విన్నారుగా మా గోల, ఇది వచ్చేసి అమ్మమ్మ వాళ్ళ కొత్తిల్లు, రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. రేపు ఫెబ్ అలా వస్తే 1 ఇయర్ అయిపోతుంది, కానీ ఇంకా పూర్తిగా ఈ కొత్త ఇంటికి షిఫ్ట్ అవ్వలేదన్నమాట, పాతింట్లోనే ఉంటున్నారు. అండ్ ఇక్కడ చూసారా ముగ్గురు పిల్లల్ని కూర్చోబెట్టుకున్నాము సర్ప్రైజ్ చేద్దామని. వాళ్ళకి నేను కొన్ని ఏమంటారు గేమ్స్ టాయ్స్ తీసుకొచ్చాను ఆడుకోవడానికి అని చెప్పి. సో వాళ్ళని కళ్ళు మూసి అలా సర్ప్రైజ్ చేశానన్నమాట. సో వాళ్ళైతే ఫుల్గా సర్ప్రైజ్ అయ్యారు, నాకు మంచిగా కిసెస్ హగ్స్ ఇచ్చారనమాట. ఇది నాకెందుకో చిన్నపిల్లలతో అలా మంచిగా ఆడుకోవడం, వాళ్ళతో స్పెండ్ చేయడం అంటే నచ్చుద్ది. వాళ్ళకి ఏదైనా ఎగ్జైటింగ్ గిఫ్ట్స్ ఇవ్వడం అదంతా నాకు చాలా నచ్చుద్ది. సో వీళ్ళు వచ్చేసి నా చెల్లి కొడుకు అండ్ మా మామయ్య పిల్లలు అనమాట వీళ్ళిద్దరూ. సో ఇలా ఇంకా మంచిగా వాళ్ళతో అలా ఆడుకొని టైం స్పెండ్ చేశాము. ఆ తర్వాత ఇందాక ఒరిజినల్ సౌండ్లో చూసారు కదా పేపర్ పెన్ అని అడిగాము. సో అది ఎందుకంటే రాముడు సీత షో అది ఆడుకుందాం అందరం కూర్చున్నాం కదా అని చెప్పి అది కూడా తెచ్చి మంచిగా టైం పాస్ చేశాము. తినగానే మంచిగా గేమ్స్ అవి ఆడుకున్నాము. చూస్తుండే వీడియో
తెచ్చిన టాయ్స్తో పిల్లలు బాగా ఆడుకున్నారు, మేము కూడా గేమ్ ఆడుకున్నాము, ఆ వీడియోస్ తీయలేదు. ఆ తర్వాత ఈవినింగ్ వచ్చేసి ఒక మంచి థాట్ వచ్చింది, ఏంటంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఎయిర్ ఉంటుంది, చాలా బాగుంటుంది, అక్కడికి వెళ్ళి మంచిగా ఆడుకుందాం అనుకున్నాము. అందరం స్టార్ట్ అయిపోయాము, కానీ మేము అనుకొని గేమ్ ఆడుకొని అది అక్కడికి వెళ్ళాలనుకునేసరికి ఆల్మోస్ట్ చీకటి పడిపోతుంది అనమాట. చూస్తున్నారుగా సన్సెట్ అయిపోయింది ఆల్మోస్ట్. సో ఇంకా ఏం కాదు, జస్ట్ వాటర్ చూసినా అదొక హ్యాపీనెస్ కదా అని చెప్పి అందరం స్టార్ట్ అయ్యాము. అంటే మమ్మీ వాళ్ళు రాలేదు, మేమే పిల్లలము, అక్క, బావ, అన్నయ్య వీళ్ళందరూ వచ్చారు. సో ఇలా వెళ్ళి కాస్త అక్కడ ఎయిర్ దగ్గర టైం స్పెండ్ చేశాము. అండ్ అంతా ఎంజాయ్మెంట్ అయిపోయింది, హ్యాపీగా రిటర్న్ అయ్యి. అండ్ మేము వచ్చిన పర్పస్ వచ్చేసి తాతయ్యని గుర్తు చేసుకొని తాతయ్య కోసం ప్రేయర్ చేయడం. తాతయ్య మాకు నేర్పించిన ప్రతి ఎథిక్ అనమాట, తాతయ్య ఎథిక్స్ చాలా చాలా బాగుంటాయి, మాకు చాలా ప్రాపర్గా నేర్పించారు. ఏంటంటే కోపపడవద్దు, మంచిగా ఉండాలి, చాలా అందరికీ సహాయం చేయాలి, ఇలాంటివి చాలా ఉన్నాయి. నేను చెప్పగలిగే అంత దాని కాదు, మా తాతయ్య చెప్పిన ఎథిక్స్తోనే మేము చాలా ఇప్పటివరకు ఇంత క్లోజ్గా ప్రాపర్గా లైఫ్ని లీడ్ చేస్తున్నాం అనిపిస్తుంది. సో తాతయ్యని అలా రిమెంబర్ చేసుకుంటూ దేవుడికి ప్రేయర్ చేస్తూ అలా డే ఎండ్ చేసామన్నమాట. ఇదే మా ఫ్యామిలీ వ్లాగ్. మీకు కనుక నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.